నమస్కారం. మనం ఈరోజు పర్యావరణం మీద, అదేవిధంగా త్రిభువనజీవో మీద కూడా సెకండ్ పార్ట్ విశ్లేషణ చేస్తూ ఉన్నాం. దీన్ని ఎత్తేయాలని, ఈ త్రిభువనజీవోని తీసేయాలని రైతులు చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది కూడా తీసేస్తామని చెప్పడం జరిగింది చాలా దగ్గర. కానీ ఎవరైతే రైతులు ఉన్నారో, ఈ పార్టీ ఆ పార్టీ అనుకోకుండా మనము భూములు అమ్ముకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు వే చెన్నకేశ్వరుడు, సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషణ చేస్తున్నాను, సామాజిక కార్యకర్త. ఇప్పుడు కానీ మీరు అమ్ముకుంటే చాలా నష్టపోతారు. క్రిబ్రోకో లేక ప్రభుత్వం ఒక కొన్ని చెయ్యాలని వాళ్ళు ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే ఒక గ్రీన్ బెల్ట్కి వెళ్ళి, గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి అక్కడి నుంచి ఒక కమిటీని, ఎథిక్స్ కమిటీని వేయించారు. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దాన్ని బ్లీచ్గా చూపించి ఈ జీవాన్ని ఎత్తేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు మనకు కొన్ని వార్తాపత్రికల ద్వారా, కొంత ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి లేదా ప్రభుత్వం దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి విశేషీకరణ చేయించినప్పుడు మనకు అర్థమవుతూ ఉంది. ఇక దాంట్లో భాగంగానే కేటీఆర్ కానీ ఇంకా వారి పార్టీ పెద్దలకు కానీ అందరూ కూడా తెలుసు. అందుకోసం వాళ్ళు విరివిగా భూములు కొంటూ ఉన్నట్లు మనకు అర్థమవుతూ ఉంది. దాంట్లో మనకి ఏంటంటే, ఒక ఎకరా భూమి ఉన్నప్పుడు 4,500 గజాలు ఉంటే 500 గజాలు మాత్రమే కన్స్ట్రక్షన్ కట్టుకోవాలి. అలాంటిది ఎందుకంటే మిగతాదంతా కూడా నీళ్లు షాపుకెళ్ళి, హిమేష్ సాగర్, హుస్సేన్ ఉమేష్ సాగర్, అదేవిధంగా హిమేజ్ సాగరు, ఉస్మాన్ సాగరు నీళ్లు పోవాలని ఈ జీవోని తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వం. దీన్ని తీసేయాలంటే ఆ పరిస్థితికి ఏదో ఒక ప్రత్యామ్నాయంగా ఉన్నట్లు ప్రభుత్వం చూపించి దీన్ని తీసేయడానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ గోదావరి నుంచి మిషన్ భగీరథ, కాలువలు, నీళ్లు ఇదంతా చూపించి ఇక్కడంతా ప్రజలకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నీళ్ళకి ఇబ్బంది లేదు, గోదావరి నుంచి నీళ్ళు వస్తున్నాయి, కాబట్టి ఈ యొక్క దీంట్లో అవసరం మనకు అంత పెద్దగా లేదని చెప్పి ప్రభుత్వం చెప్పి ఈ జీవో తీసేయడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ భవిష్యత్తులో ఇది ఇబ్బంది వస్తుందనేమనేది నా యొక్క ఆలోచన. అదేవిధంగా మనకు ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయి ఎటైనా, కానీ దీంట్లో భాగంగానే కేటీఆర్ విల్లాలు కానీ లేదా టీఆర్ఎస్ వాళ్ళు కానీ తీసుకోవడం జరుగుతుంది. ఇక భూములు రైతులకు లాభం రావాలి అంటే వాళ్ళు అంటిపెట్టుకోవడమే భూములు. ఎన్నో రోజులు ఉంటే దీనికి తెలిసి తెలియక చాలామంది భూములు కొనుక్కోవడం, వెంచర్లు వేయడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో మంచి గ్రోత్ రావడానికి ఇది అవకాశం ఉంటుంది. త్రిభువనజీవో వల్ల నష్టమా లాభమా అని మనం ఆలోచించే ప్రజల ఆరోగ్యము, ప్రజలకు నీళ్లు, మౌలిక సదుపాయాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు తీసుకురావడం జరిగింది. దీన్ని మనము మంచిగా భావించినట్లయితే ఇలాంటి జీవోను ఎత్తేయద్దనేది మా యొక్క విజ్ఞప్తి. కానీ రైతులు చాలా రోజుల నుండి డిమాండ్ ఇది తీసేయాలని, కేసీఆర్ కూడా తీసేయాలనేది ఒక ఆలోచన ఉన్నాడు. కానీ డైరెక్ట్ తీసేస్తే దాని యొక్క ప్రాబ్లం చాలా వస్తాయి. కాబట్టి దీనికోసము మనకి ఏదైతే పర్యావరణం మీద ట్రిబ్యునల్ ఉంటుందో అత్యున్నతమైనది, దాని ద్వారా ఒక కమిటీని వేయించాడు. ఆ కమిటీ అధ్యయనం చేస్తూ ఉంది. ఆ అధ్యయనంలో వచ్చేటువంటి రిపోర్ట్స్ను బట్టి మనకు డిసిషన్ తీసుకున్నామని చెప్తాడు. గతంలో కూడా చెప్పాడు మీకు ఇంత పర్సెంటేజ్ ఇస్తాను ముస్లింలకు, తర్వాత ఏమన్నాడు 50% మించితే ప్రాబ్లం అనే ఉద్దేశంతో మేము కమిటీని వేసాం తమిళనాడులో అని చెప్పేసి. ఇప్పటివరకు అలాంటిది ఏం చేయలేదు. దీన్ని చేయడం వల్ల వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఎలక్షన్స్లో ముస్లిం ఓట్లను తీసుకోవడానికి కోసం అలాంటి యొక్క ఎత్తుగడ వేశారు. ఇప్పుడు దీనివల్ల ఎన్నో లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. మనకు అర్థమవుతా ఉంది ప్రభుత్వంలో ఉండే పెద్దలకు ఏ విధంగా ఈ ఆస్తులు సమకూరుతున్నాయి, ఎవరు ఇస్తున్నారు, ఏం జరుగుతుంది, ప్రభుత్వం దగ్గర నుంచి ఎంత లబ్ధి పొందుతున్నారు ఏంటి అనేది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి దీన్ని మనం ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అహంకారపూరితంగా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనేది ప్రభుత్వం జరుపుతుంది. కాబట్టి మనం దాని గురించి ఏమనుకోలేం, కానీ
ఇది ప్రజాస్వామ్యయుతంగా మనం వచ్చాం, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయాలనేది ప్రభుత్వ పెద్దలు గుర్తుపెట్టుకుంటే మంచిదని నేను విజ్ఞప్తి చేస్తూ